చదువు. డాక్టర్ గారిని ఏదో పుస్తకం అడిగావంటగా ఆడాల విషయంలో విడిగి విడి తాత బుద్ధులే వచ్చేట్టున్నాయి. ఏంటే గొణుగుతున్నావు? లేకపోతే ఏంట్రా, నాలుగు రోజులకు ఒకసారి సినిమా హీరోయిన్ల ఫోటోలు మారుస్తా డబ్బులు తగలేస్తున్నావు. ఈ విషయంలో మీ తాతయ్య అంతే, జేబులో దండిగా డబ్బులు వేసుకుని శనివారం వెళ్ళిన మనిషి సోమవారం కనపడేవాడు. ఎక్కడికంటే ఎక్కడికైతే ఏంలే, ఆ విషయంలో మీ నాన్న శ్రీరామచంద్రుడురా. మీ అమ్మ ఎంత అదృష్టవంతురాలు. ఇందా నుంచి ఓ నిలబడి చూస్తున్నావు, ఏం కావాలి? నువ్వు అమ్ముతావే ఈ కొట్లో? నేను చాలా అమ్ముతా, నీకేం కావాలో చెప్పు. అదే నువ్వు స్పెషల్ గా అమ్ముతావు పాన. అది మగాళ్ళకి నీకెందుకు? నేను అడిగేది మగాడికేనయ్యా, ఆడు రావటానికి సిగ్గాడి నన్ను అంపాడు. అంత సిగ్గుపడే మగవాడేవడమ్మా? అది అవసరమా? అవసరమే. మగాడి వయసును బట్టి, వాడి బాడీ సైజును బట్టి పాన్ లో మందు కలపాలి. ఇప్పుడు చెప్పు ఎవరాడు? మన ఏరియా ఇన్స్పెక్టర్. ఆడికంటూ నువ్వెట్లా పడ్డావే? మా ఆయన ఒక కేసులో ఇరికించాడు, నేను రేత్ర ఆడుతూ ఉంటే మా ఆయన వదిలేస్తా అన్నాడు. అమ్మ దొంగ నాయన, ఆడా ఆడు దిబ్బరొట్లే ఉంటాడే. అందుకే కొంచెం పవర్ గా కట్టించుకురమ్మన్నాడు. అన్ని దట్టంగా వేసి గట్టిగా కట్టండి. నువ్వేంటే కొత్త పెళ్లి కూతురులో ఓ హుషారు పడిపోతున్నావు. ఏం లేదండి, మొన్న రాత్రి గంగారం గుడి దగ్గర రొయ్యలు సినిగడు కొట్టేసిన బంగారు గొలుసు ఈ రేతి నాకు ఇచ్చేస్తా అన్నాడు మా ఇన్స్పెక్టర్ గారు. ఆడే అసలైన లింకుల పోలీసులు అంటే. ఏమే జైల్లో ఉన్న మీ ఆయన వదిలేయాలంటే నిన్ను రాత్రి ఆడి దగ్గర తొంగమన్నాడా? అట్టాగే నీకు హుషారు తెప్పించడానికి ఎవరో అమ్మ పోగొట్టుకుని గొలుసు నీకు ఇస్తారన్నాడా? ఆడి ఒంట్లో పవర్ కోసం నా దగ్గర పాన్ కట్టించమన్నాడా? ఆడు సామాన్యపుడు కాదే. ఏడే డబ్బులు ఇచ్చాడా? ఎక్కువే ఇచ్చారండి. ఎత్తాడే ఆడు సంపాదించి సొమ్మైతే కదా. సర్లే గాని జాగ్రత్త, పాన్ లో పవర్ ఎక్కువ ఉంది. పర్లేదులేండి, నేను చూసుకుంటాను. నువ్వు చూసుకోకుంటే నేను చూసుకుంటానా? అమ్మో ఎరా కాశి, బాగున్నావా? మాట్లాడేవారా నిన్నే? మీతో ఏం మాట్లాడమంటారు? ఏదో అమ్మాయి గారు మంచిది కాబట్టి ఉద్యోగమే మిగిలింది. మీరు వెళ్ళండి బాబు, అమ్మాయి గారు చూస్తే బాగోదు. ఇప్పుడు వెళ్తాలేవయ్యా, మీ అమ్మాయి గారు ఎప్పుడైనా ఊరికి వెళ్తే చిన్న కోరు పెట్టు, మేము వాళ్ళిపోతాం. ఏళ్ళు ఆగేత్రయ్యా, వెళ్ళండి వెళ్ళండి. ఆడ వెళ్ళండి. ఎవడు? ఆ వెళ్ళాల్సిన రోడు. ఇదిగో ఈ జంతుకు నుంచి టైం పాస్ అవుతుంది, తీసుకో. లేవాడే తిరు సారా. కాశీ బయట ఉన్నాడు. బయట టు కమ్. గుడ్ క్వశ్చన్ మిస్ నిహారిక. ఐ'మ్ సారీ నిక్కి. నా పేరు? ఓ ఈ పేరు ఇదిగో చూడు. నువ్వు నన్ను అనవసరంగా చెడ్డాడు అనుకుంటున్నావు, దట్స్ బ్యాడ్. మన సూపర్ మార్కెట్లో పలకరించిపోతే చెత్త వేదవాలి అన్నావు. యాక్చువల్గా చెప్పాలంటే నువ్వు ఆలోచించి తీర్ చెత్తగా ఉంది. ఆ రోజు మీ ఇల్లు ఖాళీగా ఉందని ప్యాకాడుకున్నావు, అది ఒట్టాటైతే బాగుంటుందని డబ్బులు పెట్టుకున్నావు. నువ్వు అనుకున్నట్టు ఆ సిగరెట్ పీకలు మేం తాగినవి కాదు, ఊరి నుంచి వచ్చిన పెద్ద ఆయన తాగిన. నీ సోదంత నాకెందుకు? నువ్వు సోదాదని నాకు తెలుసు, ఒక వీధి వాళ్ళం, మనం మనం మంచిగా ఉండాలని చెప్తున్నా. తాతయ్య నో మెన్షన్ సార్. చూసావా, ఇలా ఒకరికొకళ్ళు సాయపడాలి. అఫ్కోర్స్ ఇది చాలా చిన్న సాయం అనుకో, ముందు ముందు మన ఇద్దరికి చాలా పెద్ద పెద్ద అవసరాలు రావచ్చు. అందుకే చెప్తున్నా, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు.
స్టాప్ ఇట్ నీకు నాకు ఏం సంబంధం ఉందని నిన్న అర్థం చేసుకోవాలి బాగుతుంటే బయటికి తోసేక నిలబడి డ్రామా చూస్తున్నా మిలిటరీ వాణ్ణి కాబట్టి అతన్ని మెచ్చుకుంటూ ఉండిపోయాను వాట్ అవునికి అతను మంచి ధైర్యస్థుడు గొప్ప ఆత్మవిశ్వాసం ఉన్నవాడు మిలిటరీ భాషలో చెప్పాలంటే శత్రు స్థావరంలోకి చొచ్చుచ్చాడు తన పాయింట్ చెప్పాడు ఆ నువ్వు నీ లాజిక్ నా మొహల్లా ఉన్నాయి వాడు ఒక చీప్ ఫెలో ఓకే ఓకే కెన్ యు ప్లీజ్ హెల్ప్ మీ మై డార్లింగ్ నికి